హలో ఫ్రెండ్స్, నా పేరు నవీన్ బెల్లంకొండ. మీరు చూస్తున్నారు నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. అయితే ముఖ్యంగా మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ని ప్రతిరోజు మీ అందరికీ అందిస్తూ ఉన్నాం. వాస్తవాల్ని ప్రతిరోజు విశ్లేషిస్తాం. అయితే ముఖ్యంగా మీ ఈ వాస్తవాలు విశ్లేషణలో భాగంగా మీ సజెషన్స్ మాకు చాలా ఇంపార్టెంట్, కాబట్టి మీ సజెషన్స్ను మాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడులో ఉన్న అప్డేట్ చూద్దాం. అయితే ఈనాడులో 50 స్వర్ణోత్సవం అన్నమాట. ఈనాడు స్థాపించి 50 ఏళ్ళు అవుతా ఉంది. సో దానిలో ఒక అప్డేట్ అనేది వచ్చింది. ముఖ్యంగా కుస్తీలో కొసమెరుపు, అమన్కు కాంస్య పథకం, ఆరంభం ఉత్సాహభరితం, మధ్యలో తీవ్ర నిరాశ, ముగింపులో మెరుపులు. ఇది ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పతాక ప్రస్థానం. 5 రోజుల వ్యవధిలో 3 కాంస్యాలు సాధించాక వారం రోజుల పాటు పథకమే లేక నిరాశలో కూరుకుపోయిన అభిమానుల్లో చివర్లో ఉపశమనిస్తున్నాయి. అయితే భారత క్రీడాకారులు 2 రోజుల వ్యవధిలో భారత్ ఖాతాలో 3వ పథకం చేరింది. గురువారం నీరజ్ చోప్రా రజతం, హాకీ జట్టు కాంస్యం అందిస్తే శుక్రవారం రేజ్లర్ అమన్ శెహ్రావత్ కంచు పథకం గెలిచారు. సెమీస్లో ప్రత్యర్థి ముందు నిలవలేకపోయిన అమన్ కాంస్యపోరులో మాత్రం పట్టు వదలకుండా పోరాడి పథకం సొంతం చేసుకున్నాడు. 2008 నుంచి ప్రతి ఒలింపిక్స్లో భారత్కు పథకం అందిస్తున్న రేజ్లింగ్ ఈసారి కూడా నిరాశపరచలేదు. పోటీల చివరి రోజైన శనివారం బరిలో ఉన్న యువ రేజ్లర్ రీతికా హూడా కూడా పథకం సాధిస్తే ప్యారిస్ ఒలింపిక్స్కు భారత్కు కాస్త ఊరట లభించినట్లే. అయితే ఇది సాక్షిలో చూద్దాం. అమన్కు కంచుపట్టు, ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 6వ పథకం లభించింది. రేజ్లింగ్ పురుషుల ప్రిస్టైల్ 57 కేజీల విభాగంలో భారత రేజ్లర్ అమన్ శెహ్రావత్ కాంస్య పథకం సాధించాడు. ఇదన్నమాట, ఇది నమస్తే తెలంగాణలో స్పోర్ట్స్ పేపర్లో ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో అమన్ అదిరెను, కుస్తీలో భారత్కు కాంస్యం, ప్యారిస్ ఒలింపిక్స్లో 6వ పథకం, పురుషుల 57 కిలోల విభాగంలో సాధించిన అమన్ శెహ్రావత్. అయితే విషయం ఏంటంటే, ప్రతి ఒలింపిక్స్లో ఏ ఒలింపిక్స్ చూసుకున్నా కానీ ఖచ్చితంగా రేజ్లింగ్ విషయంలో చూసినట్లయితే భారత్కు ఖచ్చితంగా పథకం లభిస్తుంది. అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా ఎవరు 57 కిలోల విభాగంలో అమన్ శెహ్రావత్ కూడా పథకం సాధించింది అన్నమాట. అయితే ఈ అమన్ యొక్క వయసు 21 ఏళ్ళే అన్నమాట. అంటే అతి పిన్న వయసులోనే ఒలింపిక్స్లో పథకం సాధించిన భారత అథ్లెటిక్గా రికార్డు సృష్టించడం జరిగింది. 21 ఏళ్ళ 44 రోజులు అన్నమాట అమన్ వయసు. సో నీరజ్ కూడా కొంచెం మనకి నిరాశ కనపరిచారు. ఎందుకంటే ఆ భారీ అంచనాలతో ఒలింపిక్స్లోకి అతను దిగటం జరిగింది. ఎందుకంటే గత ఒలింపిక్స్లో అతను స్వర్ణం గెలిచి ఔరా అనిపించాడు. అయితే ఇప్పుడు మాత్రం రజతంతో సరిపెట్టుకోవటంతో కొంచెం నిరాశ కనపరిచారు. ఎట్టకేకలకు మళ్ళీ నిన్న కాంస్య పథకం రావడంతో రేజ్లింగ్లో కొంచెం భారత్కు ఊరటన ఇచ్చిన అంశంగా భావించవచ్చు. అయితే క్రీడాకారులు ఇంకా ఎక్కువ సంఖ్యలో మనకి పథకాలు రావాల్సి ఉంది, అయినా కూడా ఇంకా వెనుకబడి ఉన్నాం. అయితే ఈ విషయంలో క్రీడల విషయంలో అథ్లెటిక్స్ను బాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. మండల స్థాయి నుంచే, అంటే ప్రతి స్కూల్లో నుంచి కూడా ఒకటి ఖచ్చితంగా ఒక సర్కులర్ తీసుకొచ్చి ఖచ్చితంగా స్పోర్ట్స్ పీరియడ్ ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో ఉంటే రేపు ఒలింపిక్స్కు పథకాలు సాధించే దిశగా పిల్లల్లో అలాంటి మెలకువలు తీసుకురావాలని మీ ఒక సూచన ఇస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, రాష్ట్రాన్ని ఇక ఇలా వ్యవహరిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, హైదరాబాద్లో అంజన్ పరిశోధన కేంద్రం. ఆడబ్ సీఈఓ శాంతను నారాయణతో సీఎం భేటీ. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ను నిర్మించుకున్నాం. ఇప్పుడు 4వ ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేద్దాం. హైదరాబాద్లో మీరు పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇదన్నమాట కథ. అయితే అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక నిక్నేమ్ ఉంటుంది అన్నమాట.
అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొత్తగా నిర్మించబోయే నగరాన్ని ఫ్యూచర్ సిటీగా తెలంగాణ సీఎం అమెరికా నుంచే ఒకటి నినాదం ఇవ్వటం జరిగింది. తెలంగాణ అంటేనే ఫ్యూచర్ సిటీ, రండి ఎన్ఆర్ఎల్ఆర్ఆ ప్రవాస భారతీయులారా హైదరాబాద్కి రండి, వచ్చి పెట్టుబడులు పెట్టండి, పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దండి, మీ పెట్టుబడులకు మేము భరోసా ఇస్తామని చెప్పేసి సీఎం నిన్న ప్రవాస భారతీయులకి ఒక విషయాన్ని తెలిపారనమాట. అది క్లారిటీగా ఈనాడు కథనంలో చూస్తూ ఉన్నాం. సరే, ఫ్యూచర్ సిటీగా తెలంగాణని అభివృద్ధి చేద్దామన్న విషయం చాలా గొప్ప నిర్ణయం కాబట్టి మనం ముందు ముందు కూడా హైదరాబాద్ మహానగరాన్ని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. చూద్దాం అయితే ఎలాంటి పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో అమ్జన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో కంపెనీ ఎండి డాక్టర్ డేవిడ్ రిస్, ఇతర ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ఇది కథ సాక్షిలో, దీని గురించి సాక్షి మెయిన్ పేపర్లో, ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ నినాదాన్ని ఖరారు చేస్తామన్న సీఎం, ఏఐ యూనికార్న్ కంపెనీలకు సీఈఓలతో భేటీ, అమ్జన్ రీసెర్చ్ సెంటర్లో 3000 ఉద్యోగాలు, ఆర్ఎం ఈక్విటీ 3350 కోట్ల పెట్టుబడి, ఐటీ సర్ అలయన్స్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ శ్రీధర్ బాబు. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం నినాదం ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూచర్ స్టేట్ అనే నినాదాన్ని ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో కూడా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్, హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టును పర్యాయ పదం ఇది, రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. అమెరికాలో రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు, మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా. ఆడోబ్ సీఈఓ శంతన్ నారాయణతో సమావేశం, హైదరాబాద్లో అమ్జన్ రీసెర్చ్ సెంటర్ 3000 మందికి కొలువులు, గ్రీన్ డేటా సెంటర్లో ఏర్పాటు చేస్తామన్న ఆర్ఎం ఈక్విటీ 10 ట్రిలియన్ డాలర్ స్థాయికి, మంత్రి శ్రీధర్ బాబు. అయితే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, కొత్తగా హైటెక్ మినిస్టర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంచెం ట్రోల్స్ అనేవి సోషల్ మీడియాలో జరిగినాయి. ఎందుకంటే గతంలో ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని ఐటీలో ఒక ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు, ఒక మహానగరాన్ని ఐటీ మహానగరంలో ఐటీ స్థానాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడించారని చెప్పేసి ఐటీ నిపుణులు కూడా ఐటీలో పనిచేసే వాళ్ళు కూడా అన్నారు. అయితే ఐటీ మినిస్టర్ మీద ప్రశ్నలో ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఐటీ మినిస్టర్ ఏకంగా విదేశాలకు వెళ్ళి స్వయంగా సీఎంతో ఉండి అనేక పెట్టుబడుల్లో వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఎప్పుడైనా ఎవరిని కూడా విమర్శించొద్దు. 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వారు చేసే పనులలో దాన్ని బట్టి మనం నిర్ణయించాలే తప్ప ముందుగా అలా సోషల్ మీడియాలో ట్రయల్ అయింది. నిజంగా శ్రీధర్ బాబు గారు గ్రేట్ లీడర్. ఎందుకంటే సీఎంతో పక్కనే ఉండి ప్రతి పెట్టుబడుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి నిజంగా రియల్ హీరో ఎవరంటే ఐటీ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారు తన పని విషయంలో కూడా ఎక్కడ తగ్గట్లేదు. కాబట్టి గ్రేట్ ఐటీ మినిస్టర్గా ఎదగాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి. అప్పుడు ఐటీ స్థాయి ఎలా దూసుకుపోయిందో ఇప్పుడు కూడా ఐటీ రంగంలో అలాగే దూసుకుపోవాలి వీళ్ళ సారథ్యంలో అని మనం ఆశిద్దాం. సో ఈనాడులో కొన్ని ముఖ్యమైన అప్డేట్లు చూద్దాం. అయితే ముఖ్యంగా ఈనాడులో వసంధర పేపర్ చూసినట్లయితే, ఈ వసంధర పేపర్ వచ్చి 50 సంవత్సరాలు అవుతుందన్నమాట. అసలు ఈ వసంధర పేపర్ను ఎందుకు తీసుకొచ్చారంటే, ఆనాడు మహిళల యొక్క విజయాలు ఎలా సాధించారు అన్ని వసంధరలో పంచుకోవటం ద్వారా మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఫ్యూచర్లో మహిళా సాధికార శక్తిని వసంధర పేపర్ నుంచే సృష్టించవచ్చు అని చెప్పేసి ఈ వసంధర పేపర్ను తీసుకురావటం జరిగింది రామోజీరావు గారు. నిజంగా మహిళలకు వసంధర పేపర్ ఎంతో విజయాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే వారి విజయాల్ని వసంధరతో పంచుకుంటున్నారు కాబట్టి నిజంగా ఒక
ఒక కథనం చూద్దాం. హంతలేని శక్తిని ఇస్తోంది అని చెప్పేసి సీతక్క పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏమంటారో చూద్దాం. ఈనాడు పేపర్ ఇంటికి రాగానే ముందుగా వసంతరనే చూస్తాను. మహిళల విజయాలతో స్ఫూర్తిదాయక కథనాలు, సలహాలు, సూచనలు, చిట్కాలు, పండుగలు, ఉత్సాహాలు, జీవనశైలి అంశాలను ఏర్చి కూర్చి ప్రచురిస్తున్నాయి. బాలికలు మొదలుకొని వయసు పైబడిన మహిళల వరకు అందరూ ఆ పేజీని ఇష్టపడతారు. జీవితంలో ప్రతి అడుగులో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. వసంతర ద్వారా చాలా వాటికి సమాధానాలు దొరుకుతాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. సరే చూద్దాం. అయితే ఇంకా మరికొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం, మల్కాన్గిరి భద్రాచలం పాండురంగాపురం వద్ద ఏర్పాటు, 4,109 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవున నిర్మాణం, 24,657 కోట్లతో 8 కొత్త మార్గాలకు కేంద్రం ఆమోదం. ఇదన్నమాట కేంద్ర మంత్రివర్గం శుక్రవారం 8 కొత్త రైల్వే నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24,650 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వీటిని చేపట్టనున్నారు. అందులో భాగంగానే ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 4,109 కోట్లతో 200 కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్, ఈ రైల్వే లైన్ను చేపట్టబోతా ఉన్నారు కొత్త లైన్ని. కాబట్టి ఇది తెలంగాణకు ఉపయోగకరంగా ఉంటా ఉంది. అయితే పూడిక తీతపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, 14 నాటికి సమగ్ర నివేదిక మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం. విషయం ఏంటంటే నీటి ప్రాజెక్టును పూడిక తీయటంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అంటే వీళ్ళకి అనుమతులు అనేది వచ్చినాయి. కాబట్టి పూడిక తీయటం విషయంలో ప్రాజెక్టులను ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తాం. తర్వాత మానవ వనరులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ పూడిక తీత కార్యక్రమాలని చేపట్టబోతా ఉన్నామని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి, అదేవిధంగా అబకారీ శాఖ మంత్రులు వీళ్ళందరూ కలిసి నిన్న సమావేశం అవటం జరిగింది. అయితే నీటిపారుదల భూగర్భ గనుల ఖనిజాలను శాఖలను ఆదేశించి ప్రాజెక్టు పూడిక తీయటానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని, దీనికి పర్యావరణ అనుమతులు కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. దీనిపై సంబంధించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ జూపల్లి కృష్ణారావు దీనిపైన ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, నిండు గర్భిణీకి నడక యాతన, గర్భిణీని వాగు దాటిస్తున్న బంధువులు వాగు ఒడ్డున ప్రసవించిన శిశువుతో అమ్మమ్మ, ఇది కథ. అయితే ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అసలు ఎలా ఉందంటే, నిజంగా ఇదే నా గ్రామ స్వరాజ్యం అంటే ఇలానేనా, గ్రామాలు పట్టుకొమ్మలుగా ఉన్నాయంటే ఇట్లనేనా? ఇప్పుడు గ్రామాలు మంచిగుంటేనే కదా రాష్ట్రం బాగుండేది. ఇక్కడ చూసినట్లయితే ఒక నిండు గర్భిణి వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ గిరిజన గ్రామాలకు కనీసం మౌలిక సదుపాయాలు, రోడ్ల సదుపాయాలు కూడా లేవు. ఇంత దౌర్భాగ్యం గత ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు నిజంగా ఇలాంటి వారి ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి వారికి, అదేవిధంగా రోడ్ల సదుపాయాలు కూడా కల్పించాలి. ఇంకా అలాంటి మనం ప్రపంచంలో 1 స్థాయిలో దూసుకుపోవాలని మనం అనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం. కానీ ఇలాంటి ఘటనలు, ఇలాంటి వార్తలు చూసినప్పుడు నిజంగా కలిసివేస్తుంది. చూడండి, గర్భిణి ప్రసవానికి వెళ్ళే గర్భిణి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఆహారపు అలవాట్లలో ఖచ్చితంగా అంబులెన్స్లో కానీ ఏదైనా వెహికల్లో కానీ వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ మహిళ ఒక నిండు గర్భిణిని వాగు దాటించిన తర్వాత ఆ మహిళ ప్రసవిస్తే ఆ బాలిక మృతి చెందింది. అలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఇలాంటి గ్రామాలకు, ఇలాంటి కొమరంభీం ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ ఆ బండకు చెందిందనమాట ఆత్రం ధర్మాబాయ్. ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించాలని ఈ ప్రభుత్వానికి మేము సూచన ఇస్తూ ఉన్నాం.
పసికందును పీక్కుతున్న కుక్కలు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణంలో ఘటన. ఇలాంటి న్యూస్ చూసినప్పుడు నిజంగా చదవాలన్నా బాధ అనిపిస్తుంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ జరిగిన ఘటన అన్నమాట. ఎట్లా అంటే శునకం ఏర్పడ్డ ఎట్లా పసికందును పట్టుకొని పోయి హాస్పిటల్ ఆవరణంలో తీసుకుపోయింది. అప్పటికే ఆ పసికందు మృతి చెందిందంట. అయితే ఆల్రెడీ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ ఏమన్నారంటే, మా హాస్పిటల్లో కాదు కాబట్టి అయినా కానీ మేము విచారణ చేపడతామని చెప్పేసి అంటున్నారు. నిజంగా అసలు ఈ సమాజంలో ఎలా ఉందంటే చాలా బాధేస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే. చూద్దాం ఇలాంటి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణంలో ముక్కుపచ్చలారనే పసికందుని కుక్కలు పీక్కుతుంటూ కనిపించడం శుక్రవారం కలకలం రేపింది. సాయంత్రం 6:30 సమయంలో ఆసుపత్రి అత్యవసర విభాగం పక్కనున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ గదికి సమీపంలో చెట్ల పొదల్లో మృతు శిశువును కుక్కలు పీక్కుతుండగా పోలీసులు గుర్తించారు. ఇది నైతికత ప్రతిపాదకన కోర్టులు శిక్షించజాలవు. ఓ మహిళ హత్య కేసులో సుష్టం చేసిన హైకోర్టు దిగువ న్యాయస్థానం విధించిన యావజ్జీవ శిక్ష రద్దు. కేసు తేలటానికి దశాబ్ద కాలం. నైతికత ప్రతిపాదన కనీసం కోర్టులు శిక్షించజాలం అంటే విషయం ఏంటంటే, ఎన్నో ఏళ్ళుగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా తేల్చడం లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సిసోడియా, అంటే అక్కడ విద్యాశాఖ మంత్రి సిసోడియా జైలుకెళ్ళి 17 అవుతుంది. 17 తర్వాత అతనికి బెయిల్ రావటం జరిగింది అక్కడ విద్యాశాఖ మంత్రికి. అంటే చూడండి, కోర్టులో కేసులు త్వరితగంగా ఎందుకు తేల్చడం లేదు, శిక్ష అంటే తప్పు చేయకుండా శిక్షను అనుభవిస్తున్నామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. కాబట్టి కోర్టుల విషయంలో త్వరితగంగా పెండింగ్లో ఉన్న కేసులు వెంటనే తేల్చాలని చెప్పేసి ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇరవై 26 ద్వారా కొనసాగుతున్న సాగర్ నీటి విడుదల అండ్ సాగర్ డ్యామ్ 26 నుంచి నీటి విడుదల అవుతున్న నీరు. 2 తర్వాత సాగర్ నుంచి నీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా అటు శ్రీశైలం నుంచి సాగర్ ఇలా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉందంట. 26 నుంచి ఇంకా నీరు వదులుతూనే ఉన్నారు. కాబట్టి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు నిజంగా ఇదొక ఏమంటారు సంతోషకరమైన వేళ. ఎందుకంటే పంటలు సుస్థిరంగా పండుతాయి, నీళ్ళు వస్తాయి. కాబట్టి రైతుల కళ్ళల్లో ఆనందం కూడా చాలా ఉన్నట్లు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే సాగర్ ఎడమ కాలువ ద్వారా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు రైతులకు పంట కాలువ ఎడమ కాలువ ద్వారా పంటలకు నీళ్ళు అందిస్తారు. కాబట్టి రైతులకు నిజంగా ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈనాడు పేపర్లు అంటే మెయిన్లో ఉన్న కొన్ని మనం చూద్దాం. జైలు నుంచి సిసోదియా విడుదల. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. మనీ లాండరింగ్తో ముడిపడిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 17 తీహార్ జైల్లో ఉన్న ఆయన శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. అంతకుమించి సిసోదియాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన 38 పేజీల తీర్పులో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కథ. జైలు నుంచి ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి సిసోదియా తీహార్ జైలు నుంచి విడుదల కావటం జరిగింది. సుమారుగా ఆయన 17 నుంచి జైల్లో ఉన్నారు. అయితే ఇది నిజంగా వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది బీజేపీ చేసిన కుట్రనే, ఆ బీజేపీ కావాలనే మమ్మల్ని మనీ లాండరింగ్తో పాటు ఆ మద్యం కుంభకోణంలో ఇరికించిందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఆ మంత్రికి సిసోదియాకి బెయిల్ రావడంతో బారాసా ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి
ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. వారం రోజుల్లో బెయిల్ రావచ్చు అని చెప్పేసి బారాస నేతలు కూడా అంటూ ఉన్నారు. చూద్దాం మరి, మరి వారం రోజుల్లో కవితకి బెయిల్ వస్తుందా రాదా. ఇప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పేసి కేటీఆర్ గారు అంటూ ఉన్నారు. సరే చూద్దాం వారం రోజుల్లో ఆమెకి బెయిల్ వస్తుందా రాదా, ఎందుకంటే ఆమె కూడా మద్యం కుంభకోణంలోనే జైలుకి వెళ్ళింది. సరే చూద్దాం దీనిపైన ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ఇది చూసినాం ఆల్రెడీ. బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. జంతర్ మంతర్ నిర్వహించిన ధర్నాలో ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ హనుమంతరావు ఓబీసీ సంఘాల ప్రతినిధులు. ఇక ఇది కథ. ఇక బీసీ సంఘాలు చూసినట్లయితే బీసీ రిజర్వేషన్లు, బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీ డిక్లరేషన్ సభలో ఖచ్చితంగా బీసీ కులగణన చేపట్టిన తర్వాతే బీసీలని లీడర్గా 25,000 మంది బీసీలని లీడర్గా తీర్చిదిద్దుతామని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్ సభలో తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీసీ కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీసీ కులగణన చేపడితే ఎక్కువ మంది బీసీలకు అవకాశం వస్తుంది కాబట్టి బీసీ సంఘాల నేతలు తేల్చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం, స్థానిక సంస్థల కంటే ముందే బీసీ కులగణన జరిపిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడతాననే నమ్మకం నిలబెట్టుకుంటుందా లేదా అని చెప్పేసి చూద్దాం. దేశంలో పశువులకు వైద్య నిపుణులు కావాలను అవసరానికంటే 50% తక్కువే. ఇట్లుంది కథ. దేశంలో పశువులకు వైద్య నిపుణులు కావాలంట. అయితే వెటర్నరీ యూనివర్సిటీలు తీసుకురావాలి, ముందు వెటర్నరీ కాలేజీలు తీసుకురావాలి. ఎక్కడ చూసినా కానీ తక్కువ సంఖ్యలో సీట్లు ఉన్నాయి, అలాంటప్పుడు ఎక్కడ వస్తారు? కాబట్టి దీనిపైన ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. వెటర్నరీ డాక్టర్ కావాలంటే ముందు వెటర్నరీ చదవాలి కదా. కాబట్టి వెటర్నరీ చదవాలి కాబట్టి ఎక్కువ సంఖ్యలో వెటర్నరీ డాక్టర్ను తయారు చేయాలంటే ఖచ్చితంగా వెటర్నరీ విద్యలో కూడా, పశు విద్యలో కూడా ఎక్కువ కాలేజీలను పెంచి, కేంద్ర రాష్ట్రంలో పెంచి నిపుణులు వైద్యుల్ని తయారు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. గోదావరి కావేరి లింకులో కొత్తగా 2 జలాశయాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదన. సమ్మక్క సాగర్ నీటి నిల్వకు వినియోగించొద్దని సూచన. 50% వాటాపై పట్టు విడాలన్న ఎన్ఎస్డబ్ల్యూఏ. గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై చర్చిస్తున్న ఎన్డబ్ల్యూడిఏ డీజీ గోపాల్ సింగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బోజ, చిత్రంలో ఎన్డబ్ల్యూఏ ఇరిగేషన్ అధికారులు. అయితే గోదావరి కావేరి లింకులో కొత్తగా 2 జలాశయాలు నిర్మించబోతా ఉన్నారు. అయితే నదుల అనుసంధానం ద్వారా ఈ జలాశయాలను నిర్మించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇది ఎవరికంటే నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఈ ప్రాజెక్టు అనేది ఆయకట్టుకు నీరు అందించడంలో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని ప్రతిపాదనలు వాళ్ళ ముందు ఉంచారన్నమాట. 50% వాటాను, దేనికి 50% అంటే నీటి తరలించే విషయంలో 50% వాటాను మాకే కావాలని చెప్పేసి మన నీటిపారుదల సంబంధించిన అధికారులు పట్టుబడుతున్నారన్నమాట. సో దీనిపైన ఏం జరిగిందో చూద్దాం, దీనిపైన మరొక అప్డేట్ మనం చూద్దాం. అయితే ఇంకోటి ఏంటంటే సాక్షిలో జలాశయాల్లో పూడికతీత, ఇది ఆల్రెడీ మనం చూసినాం. రాజస్థాన్, మహారాష్ట్ర తరహాలో రాష్ట్రంలోనే జలాశయాలన్నీ పూడిక తొలగించనున్నారు. ఇందుకోసం భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపే పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఇది ఆల్రెడీ చూసినాం. అయితే నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడు, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం దురదృష్టకరం, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పరిస్థితికి కారణం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల మండలి చైర్మన్ గుత్తాతో కలిసి సుంకిశాల పంప్ హౌస్ పరిశీలన. విషయం ఏంటంటే సుంకిశాల రిటైనింగ్ వాల్ అనేది కూలటం జరిగింది, మనం చూసినాం నిన్న. అయితే దీనిపైన పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ రిటర్నింగ్ వాల్ రిపేర్ వచ్చింది, అంటే కూలింది.
అయినా కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చుకున్నారు ప్రభుత్వం అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇది ఖచ్చితంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న శృంగిశాల ప్రాజెక్టుని పరిశీలించడం జరిగింది. పరిశీలించి అక్కడికి వెళ్ళి ఏమన్నారంటే ఖచ్చితంగా ఈ నష్టాన్ని ఆ ప్రాజెక్టు ఎవరైతే తీసుకున్నారో ఆ ప్రాజెక్టు ఎవరు, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పరిస్థితికి కారణం. అయితే ప్రాజెక్టు తీసుకున్న వాళ్ళే, అంటే మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రాజెక్టును తీసుకుంది. అయితే ఆ సంస్థే భరిస్తుందంట ఈ శృంగిశాల దీనికి సంబంధించిన ఎంతైనా కానీ. సో ఇది ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి అన్నా ఉన్నారు. కానీ దురదృష్టవత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేసే షిఫ్టుల వాజ్గా పనిచేస్తారనమాట. అక్కడ ఎవరు లేకపోవటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం కూడా. అయితే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. శృంగిశాల కాళేశ్వరం కట్టింది వారే, డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క, న్యాయ విచారణ జరిపించాలి, సీఎం వైఫల్యం వల్లే ప్రజాధనం నీటిపాలు, కేటీఆర్ త్వరలో రిటైర్డ్ ఇంజనీర్లు నేతలతో శృంగిశాలకు వీళ్ళ బృందం పోతా ఉందట, పొంతనలేని సాక్ష్యాలతో జీవిత ఖైదా, ట్రయల్ కోర్టు తీర్పును తప్పుపెట్టిన హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ ఉత్తర్వులు, పదేళ్ల తర్వాత విడుదలకు కానున్న ఆటో డ్రైవర్ రాజు, మహిళాహత్య కేసులో నిందితుడికి మహబూబ్నగర్ జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను శుక్రవారం హైకోర్టు రద్దు చేసింది. నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ అతనిపై ఎలాంటి ఇతర కేసులు లేకుండా వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. పోలీసులు సమర్పించిన నిందితుడి వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించడం చెల్లదని సాక్ష్యాధారాలు ముఖ్యమని ట్రయల్ కోర్టుకు సూచించింది. సో ఇలా ఉంది. ఇది ఆల్రెడీ చూసినాం, దారి లేక ఆసుపత్రికి చేరలేక అనేది మనం ఈ కథనం చూసినాం. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ అనేది ఆవిర్భించబోతూ ఉంది. అయితే నమస్తే తెలంగాణలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, శృంగిశాల సీఎం అసమర్థతే, జ్యుడిషియల్ విచారణ జరపాలి, నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలి కేటీఆర్, ప్రమాదంపై సీఎంకు సమాచారం లేదా, ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారా, సమాచారం తెలిస్తే అసెంబ్లీలో చెప్పలేదేం, ప్రభుత్వం తప్పు లేకుంటే దాపరికం ఎందుకు, కాంగ్రెస్ ఆలోచన విధానంలో లోపం, ఇది మూర్ఖపు ప్రభుత్వం, కేటీఆర్ ఫైర్ అన్నమాట. అయితే ఇంకా కొంతమంది ఇంకొకటి ఏంటంటే, మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపు, ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి, 3,000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం, భూములు ఇవ్వం మాకు అండగా నిలబండి, కేటీఆర్కు కొడంగల్ రైతుల వినతి, తమ భూముల కోసం సీఎం రేవంత్ ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి విన్నపిస్తున్న కొడంగల్ రైతులు. సరే ఇది ఎలా, ఇది ఎంతవరకు నిజం అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇది రైతుల విషయంలో కాబట్టి నిజంగా అక్కడ రైతుల్ని బెదిరిస్తున్నా ఉన్నారా, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారని చెప్పేసి కొంతమంది రైతులు కేటీఆర్ని కలవటం జరిగింది. ఎందుకంటే 3,000 ఎకరాల కోసం అక్కడ ఒక ఫార్మా ప్రాజెక్టును తీసుకురాబోతూ ఉన్నారు. అయితే ఆ ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలని చెప్పేసి రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. సో దీనిపైన నిన్న కేటీఆర్ని కలవటం జరిగింది. నిజంగా రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారా, లేదంటే వారితో మాట్లాడి వారికి నష్టపరిహారం ఇచ్చి ఏ విధంగా తీసుకుంటున్నారో మరి దీనిపైన మళ్ళీ చూద్దాం. అయితే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మనం రాజ్యసభలో ఒక రగడ అనేది జరిగింది. రాజ్యసభకు మనం చూద్దాం ఇప్పుడు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్, సోమవారం విచారణ జస్టిస్ గవాయ్ ధర్మాసనం. చూద్దాం, ఒక కవితకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నా అంట కేటీఆర్. సాగు డమాల్. సరే ఇంకా ముఖ్యమైన అప్డేట్లు ఏమైనా ఉంటే మనం చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.